అయోధ్య భక్తజన సంద్రంగా మారింది. బాలరాముడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రామయ్యను దాదాపు 5 లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ అనంతరం వీఐపీలు మాత్రమే స్వామివారిని దర్శించుకోగా, మంగళవారం ఉదయం నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి ట్రస్ట్ అధికారులు గేట్లు తెరిచారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించడంతో సోమవారం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలోకి లక్షలాది మంది ప్రవేశించారు. ఉదయం నుంచి భక్తుల తాకిడి పెరుగుతూ పోయి మధ్యాహ్నానికి మందిర ప్రధాన ద్వారం వద్ద రద్దీ పతాక స్థాయికి చేరుకుంది. రామయ్య ఆలయానికి చేరుకుని ప్రధాన మార్గమైన 13 కిలోమీటర్ల రాంపద్ లో యాత్రికులు పోటెత్తారు. ఉదయం 6 గంటలకు ఆలయ సముదాయంలోకి భక్తుల ప్రవేశం మొదలైందని, మధ్యాహ్నం 2 గంటల వరకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది స్వామివారిని దర్శించి ఉంటారని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ ప్రకటించారు. క్యూలు బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్దీకరించడానికి యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మంగళవారం రాత్రి ఆలయం మూసివేసే సమయానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. రాముడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో వారిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఆలయం వద్ద 8,000 మందికి పైగా పోలీసులను మోహరించామని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక భారీ రద్దీ కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు వచ్చిన వదంతులను అయోధ్య పోలీసులు ఖండించారు. మరోవైపు రామ మందిరంలోని ఏర్పాట్లను కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. బాలరామని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంపై ట్రస్టు ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయని, మనమంతా త్రేతాయుగం నాటి అయోధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తోందని అన్నారు. వనవాసం తర్వాత రాముడు తిరిగి వచ్చినప్పటి దృశ్యాలు మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నారు. ఇదిలా ఉంటే అయోధ్యలో నిర్మితమైన దివ్య భవ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన నూతన రామలల్లా విగ్రహానికి బాలక్ రామ్ గా నామకరణం చేశారు. ఈ విగ్రహంలో రాముడు 5 ఏళ్ల బాలుణ్ణి పోలి ఉండటమే దీని కారణమని ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మొదటిసారి విగ్రహాన్ని చూసినప్పుడు తానెంతో ఉద్వేగానికి గురయ్యానని, తన ముఖమంతా కన్నీటితో తడిసిపోయిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 50 నుంచి 60 విగ్రహాలకు ప్రాణ ప్రతిష్టలు నిర్వహించానని, వాటన్నింటిలోకి ఇదే తనకు అత్యంత అలౌకిక ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.